వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. వివరాల్లోకి వెళ్తే, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఈకొండూరు మండల పరిధిలో గల అట్లప్రగడ గ్రామంలో వెలుగులోకి వస్తున్న భూ వివాదాలు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు నరెడ్ల వీరారెడ్డి మా భూమిని ఆక్రమించాడంటూ స్థానిక ఎమ్మెల్యే కూలికప్పుడు శ్రీనివాసరావు దృష్టికి ఇదే గ్రామానికి చెందిన వేంపాటి ఆదాం తీసుకువెళ్లిన నేపథ్యంలో ఈ భూమి వివాదం చర్చగా మారింది. ఈ నేపథ్యంలో భూ వివాదంలో నిజానిజాలు ఏంటి అనే విషయంలో వేంపాటి నాగేష్ కుమారుడు వేంపాటి రవితో ఏవన్ టీవీ సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. నమస్తే. ఈరోజు మనం అట్లప్రగడ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ భూ వివాదం కొంత కాలంగా నడుస్తుంది. ఇది సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్న నేపథ్యంలో అసలు భూ వివాదం ఎందుకు వచ్చింది, అసలు ఆ వివాదానికి కారణమేంటి, దాన్ని ఎవరైనా కబ్జా చేశారా లేదా అనే విషయాన్ని తెలుసుకునే నిమిత్తం మరి ఆ భూమికి సంబంధించిన వ్యక్తి కూడా ఇక్కడ ఉండటం జరిగింది. అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, మీరు మీ ఈ భూ వివాదంలో మీ పాత్ర ఏంటి అంటే ఏం చెప్తారు? మాది మా పెదనాన్నకే 90 సెంట్లు అండి. మాకు 90 సెంట్లు, మా నాన్న ముగ్గురు అన్నదమ్ము అయితే తలా 90 సెంట్లు, 90 సెంట్లు ఉంది. మా పెదనాన్నే దున్నుకుంటున్నాం, మాది మేమే దున్నుకుంటున్నాం. అయితే పక్కన డొంక ఉంది రెడ్డి గారు దాని అంటే మా దాని అంటే మరి మా పెదనాన్నకే మరి ఎప్పుడో వచ్చింది అన్నారు. మరి అదే ఇదే ఇప్పుడు ఈ భూమి మీ పెద్దనాన్న గారిది భూమి, మీకు మీ పెద్దనాన్న గారికి ఏమన్నా భూమి తగాదాలు అటువంటి ఏమన్నా ఉన్నాయా? లేవండి. మామూలుగా మరి వీళ్ళు మీ పెద్దనాన్న గారు ఈ వీరారెడ్డి గారి మీద, నరెడ్డి వీరారెడ్డి గారి మీద భూ వివాదాన్ని తీసుకురావడంలో ఆంతర్యం ఏంటి అంటే ఏం చెప్తారు? గుర్తి తెలియదండి. దాని గురించి మా పైన ఎప్పుడు అక్రమాలు వచ్చిందంట. ఎప్పుడంటే రెడ్డి గారు దాని పక్క అమ్మట అన్నారు. అది రెడ్డి గారు పక్క అమ్మకి వస్తే రెడ్డి గారు తీసుకున్నట్టు వాళ్ళు భావించుకున్నారు. మరి రెడ్డి గారు పక్క అమ్మకి వచ్చింది రాదని మాకు తెలియదు. అన్నారు కదా సొంత అయినప్పుడు మరి ఆ భూమి అనేది దాదాపుగా మీరు మీ పెద్దనాన్న గారు మొత్తం అందరు కలిసి ఆ భాగం ఆ భూమి దగ్గరలో పంచుకోవడం జరిగిందని మీరే చెప్పారు. ఈ పరిస్థితుల్లో అక్కడ ఎంత భూమి మీ పెద్దనాన్న గారికి మిగిలింది, ఆ భూమిని వీరారెడ్డి గారు ఎంతవరకు ఆక్రమించింది అనే విషయాన్ని ఎంతో కొంత మీకు తెలిసే ఉంటుందిగా, అది ఆ విషయం మీకు తెలీదా? అది గవర్నమెంట్ తరఫున ఎప్పుడో వచ్చిందనండి. ఎప్పుడో వస్తే మా 90 సెంట్లు 90 సెంట్లు మాది మామూలు ఇటు పక్క ఉంది. ఇటు పక్క 90 సెంట్లు ఏమో వచ్చిందంట మా పెదనాన్న గారు ఆనాం గారి గారు వస్తే మరి అది మా పెదనాన్న పేరు కాబట్టి రెడ్డి గారు తీసుకున్నారని మా పెదనాన్న అక్కడ మరి మీ పెద్దనాన్న గారు ఆదాం గారు స్థానిక శాసనసభ్యుల దగ్గరికి వెళ్ళి నా పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంది, మొత్తం డాక్యుమెంట్లు ఉన్నాయి, కావాలని వీరారెడ్డి గారు నా భూమిని ఆక్రమించాడు అని అభియోగం చేస్తుండు, మరి దానికి మీ సమాధానం? మా సమాధానం మీకు అసలు తెలిసి ఉండాలి కదా, ఎంతో కొంత నిజమా వాస్తవం కాదా, వీరారెడ్డి గారు అటువంటి వ్యక్తి కాదా అనేది ఎంతో కొంత మీకు లోకల్ గా ఉన్నారు కాబట్టి తెలిసి ఉంటుంది కదా. అవునండి. మా పెదనాన్న గారు అయితే ఎప్పుడు అవకాడికి వెళ్ళి దున్నింది లేదు, అవకాడికి వెళ్ళి ఎప్పుడు సాగు చేసింది లేదు. మరి వచ్చినప్పుడు అయితే మరి ఇప్పుడు అభియోగంలోకి తీసుకొచ్చిన పొలాన్ని అతను ఏనాడు పండించింది లేదు, ఆ పంటను ఆయన తీసుకున్నది లేదు, ఏనాడు మీరు కూడా చూడలేదు? చూడలేదు. మేము కూడా అవకాడ పక్క పోయి దున్నింది లేదు. మేము మా పక్క వాళ్ళ పక్క డంప ఉంది, డంప అమ్మటే అవకాడ 2 ఎకరాలన్నర వచ్చిందని వాళ్ళు అంటున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు దున్నుకోవాలి చేసుకోవాలండి. మరి ఇప్పుడు మా చిన్నప్పటి నుంచి అక్కడికి వెళ్ళి దున్నింది లేదు. మీకు దాదాపుగా ఎంత వయసు ఉంటుంది? 45 ఏళ్ళు. ఇప్పుడు 50 సంవత్సరాల వయసులో ఏనాడు మీ పెద్దనాన్న గారు దున్నింది లేదు, దాని నుంచి లబ్ధి పొందింది, పంట లబ్ధి పొందింది లేదు. మరి ఇప్పుడు కొత్తగా ఈ అభియోగాన్ని తీసుకురావడంలో వీరారెడ్డి గారి మీద ఏమన్నా రాజకీయ కోణం ఉందా అంటే ఏం చెప్తారు? లేదండి, రాజకీయ కోణం అనమాట మనకు తెలియదండి. మనకైతే తెలియదు. ఇదే పరిస్థితి. ఇప్పుడు మనకి ఆ భూ వివాదాన్ని తీసుకొచ్చిన ఆ ఆదాం గారి మరి కొడుకే ఇక్కడ ఉండటం జరిగింది. ఆయన చెప్పడం మరి ఏనాడు తమ్ముడు కొడుకు ఉండటం జరిగింది. ఏనాడు ఆ భూమిని మరి సాగు చేయడం కానీ నాది అని దున్నడం కానీ దాని నుంచి లబ్ధి పొందడం కానీ నేను 50 ఏళ్ళలో చూడలేదు. మరి కొత్తగా ఈ అభియోగాన్ని తీసుకొచ్చారు, దీనిలో వాస్తవం ఎంత అనేది మాకు తెలియదు అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఓటు స్టూడియో.